ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకం గుంటూరులో ప్రారంభమైంది. నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల అనురాధ ఆధ్వర్యంలో అమ్మ ఒడి పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలని బ్యాంకు ఖాతాలో జమ కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాధ మాట్లాడుతూ, అమ్మ ఒడి అర్హత ఉండి దరఖాస్తు చేయని వారు 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం వల్ల ప్రతి విద్యార్థి చదువుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. నగరంలో ఈ అమ్మ ఒడి కార్యక్రమం లాంచింగ్ అనేది చేబ్రోలు మహాలక్ష్మ స్కూల్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. గుంటూరు నగరంలో అమ్మ ఒడి పథకం కింద ఎలిమెంటరీ కానివ్వండి, అదేవిధంగా హై స్కూల్లో 12,680 మందిని మనం అర్హులుగా ఈరోజుకి ధృవీకరించడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సీఎం గారు ఇక్కడ లాంచ్ చేయగానే ప్రోగ్రాంలో అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా 15,000 అనేది వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో అందరు కూడా పేరెంట్స్ కమిటీ సభ్యులు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎవరైతే ఏదైనా సాంకేతిక కారణాల వలన ఎవరైనా అనర్హులుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారందరినీ కూడా వెరిఫై చేసి మనం వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షలు ఉందండి జిల్లా ఫిగర్ అనేది.